నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 221వ కథ VK221 శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి కథ అభినవ అభిమన్యుడు. రచయిత శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారు సాహితీ రచనా మార్గంలో ఏ ఇజానికి కట్టుబడక కేవలం హ్యూమనిజం హ్యూమరిజం విధానాన్ని అనుసరించారు. సామాజిక జీవితంలో సంఘర్షణ కంటే సామరస్యమే సముచితం అనే విశ్వాసంతో రచనలు సాగించారు. సుమారు 200 కథలు, 11 నవలలు, పలు సాహిత్య వ్యాసాలు, రేడియో నాటికలు, నాటకాలు వారి కలం నుండి జాలువారాయి. వారి నవల కౌసల్య 14 దేశభాషల్లోకి అనువదించబడింది. తల్లిదండ్రులుగా ఈ నవల సినిమాగా వెలువడింది. 1971లో ఉత్తమ సినీ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు, 1992లో బెజవాడ గోపాలరెడ్డి గారు బహూకరించిన రవీంద్రనాథ్ ట్యాగూర్ అవార్డు, తెలుగు యూనివర్సిటీ ప్రతిభామూర్తి అవార్డు వారు అందుకున్నారు. వారి రచనలపై పలు విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. ఈ కథ 1982 జూలై 21 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వారి కథ అభినవ అభిమన్యుడు ఇప్పుడు వినిపిస్తాను. పాపం ఫణిభూషణరావు రాజకీయాల్లో ఇరుక్కుపోవడం చూస్తే నా చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకొస్తోంది నాకు. అప్పటికి 5-6 ఏళ్ళుంటాయేమో. నున్నగా గచ్చులా అలికిన ముందు పెరట్లో ఆడుకుంటున్నాం. అక్కడే తులసికోటకి ఇసింట కూర్చుని తలదువ్వుకుంటున్న మా పెద్దమ్మ ఉన్నట్టుండి ఒక్కారు పరిచింది, "ఒరే, ఎగిరిపోతాను, పట్టుకోండిరా" అని. ఏమిటా అని చూస్తాం కదా. తర్వాత ఎప్పుడో సవరం అల్లించుకోవటం కోసం ఆమె రోజూ దువ్విన నుంచి 10 లింగా తీసి ఉండచేసి దాస్తున్న తల వెంట్రుకల చిక్కు. పిల్లలమంతా దాని వెనకాల పరిగెడితే అది గాలికి అలా అలా ఎగిరి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళకి బదులుగా ఇంటి చుట్టూ పెంచిన గోరింటాకు చెట్లలో చిక్కుకుపోయింది. ఇహ చూడండి మా పాటలు. ముళ్ళకొంపలోంచి తల వెంట్రుకల చిక్కు లాగాలి. నా ఒళ్ళంతా గీరుకుపోయింది. ముళ్ళు గుచ్చుకుని మా అక్కయ్య చెయ్యంత రక్తం. నాయుడుబడే మా పెద్దమ్మ కొడుకు ఆ గోరింటాకు కొమ్మల మధ్యన ఇరుక్కుపోయి ఒకటే ఏడుపు. ఆలగోలా పాలగోలాను. చివరికి ఆ చిక్కు ముళ్ళల్లోంచి వచ్చిందో లేదో జ్ఞాపకం లేదు, కానీ మేము పడిన అవస్థ, వాళ్ళంత రక్తాలు కారి మేము ఏడ్చిన ఏడుపులు మాత్రం ఇవాల్టికి కూడా జ్ఞాపకం. ఆ తల వెంట్రుకల చిక్కు ముళ్ళకంప జ్ఞాపకం వస్తోంది. మా ఫణిభూషణరావు రాజకీయాల్లో ఇరుక్కుపోయి ఇవాళ నానా అవస్థ పడుతూ ఉండడం చూస్తే అసలు ఎవరు ఇరుక్కోమన్నారు అని మీరెవరైనా అడగచ్చు. అదంతా అలా వచ్చింది. వాళ్ళ నాన్నకి వాడు ఒక్కడే కొడుకు కావటం మొదటి ప్రమాదమైతే, తాతలు సంపాదించిన ఆస్తి 25 ఎకరాలు ఉండటం రెండో ప్రమాదమైంది. పోనీ, ఏటేటా ప్రతి క్లాసు తప్పకుండా పాస్ అయినా బాగుండిపోను. మా ఇద్దరు అక్షాభ్యాసాలు ఒకే రోజు జరిగిన నేను ఎస్ఎల్సి పాస్ అయ్యే నాటికి వాడింకా 3rd ఫారం చదువుతున్నాడు. అదైనా సజావుగా సాగే యోగం లేకపోయింది. ఏదో డేకుతూ పాకుతూ హై స్కూల్ మెట్టైనా దాటతాడనుకున్నాను, కానీ ఈలోగా వాళ్ళ నాన్నే దాటిపోయాడు ఈ లోకం నుంచి. ఇక దానితో ఫణిభూషణరావు పని పైలా పచ్చీస్ అయింది. గొప్పవాడు కాదలుచుకున్న ప్రతివాడికి చదువు ఒక ప్రతిబంధకం. కావలిస్తే బిఏ 1st క్లాస్లో పాస్ అయి రైల్వే గార్డు చేస్తున్న మా వాడిని చూడండి అంటూ నా ఉదాహరణ ఇచ్చాడు అందరికీ. పుస్తకాలని చుట్టబెట్టి గూట్లోకి విసిరి కొట్టాడు. ఇక చూసుకోండి, కావలసినంత ఖాళీ, చెప్పలేనంత స్వేచ్ఛ, చేతి నిండా డబ్బు, ఊరు నిండా సమస్యలు, పిలవకుండానే చుట్టూ చేరి భజన కార్యక్రమం ప్రారంభించే ఉల్ఫాజనం. ఈ పరిస్థితుల్లో వాడు వెళ్ళి రాజకీయాల్లో పడ్డాడంటే ఆశ్చర్యం ఏముంది? ఎంత ఋష్యశృంగుడైతే మాత్రం పడకేం చేస్తాడు? తల వెంట్రుక చిక్కుని ఎగరేసుకుపోయి ముళ్ళకంచులో పడేసే ప్రభంజనల్లా వాతావరణం అంతా అంత అనుకూలంగా ఉంటే సరే. నీళ్ల కోసం బావి దగ్గర కచ్చాలు బిగించి పరస్పరం ఊళ్ళాక్కుంటున్న కొప్పుల మధ్య జోక్యం చేసుకుని రాజీ చేయడంతో తన రాజకీయ జీవితం ప్రారంభించి పేట నాయకత్వంలోకి, పేట నుంచి పల్లె, పల్లె నుంచి పట్టణ నాయకత్వంలోకి బ్యాక్టీరియాలాగా క్షణాల మీద ఎదిగిపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి సుందరి తనంతట తానే వచ్చి స్వయంవరంలో మా వాడి మెడలో దండవేసి 5 ఏళ్ల పాటు హైదరాబాద్ లెక్కపోయింది.
ఐదేళ్లపాటు మా ఫణిభూషణరావు వెలుగు చూసి తీరాలి. ఆత్మీయుడిని కూడా కళ్ళతో తప్ప పలకరించలేని ఆ హడావిడి. తెల్లని ఖద్దరు బట్టల మీద, మెళ్ళో మల్లె పువ్వుల దండ మీద ఫ్లాష్ బల్బుల వెలుగులు పడుతూ ఉంటే రిమ్లెస్ కళ్ళజోడు వెనక నుంచి తళుక్కుమనే ఆ కళ్ళ కాంతి, రివ్వు రివ్వుమని సెక్రటేరియట్కి, మంత్రుల ఇళ్ళకి, అసెంబ్లీ హాల్కి మధ్య షటిల్ సర్వీసులా పరిగెట్టి అతని ప్లిమత్ కారు తళతళలు, ఆత్మవిశ్వాసానికి, అన్ని రంగాల్లోనూ తాను సాధిస్తున్న విజయాలకి ప్రత్యేకలా ఎల్లవేళలా పెదమల మీద మెరిసే ఆ చిరునవ్వుల తటిల్లతలు ఏం చెప్పను. ఆ ఐదేళ్ళు మహేంద్ర భోగం, మహారాజు యోగం, ఇంద్రధనస్సులోని రంగుల సంగీతం అతని జీవితం. అయిపోయింది, ఎన్నికలు వచ్చాయి. ఇన్నాళ్ళు ప్రభుత్వాన్ని వెలిగించిన రాజకీయ పార్టీ అంటే ప్రజలకి మొహం మొత్తిందని, ఈమారు వాళ్ళు ప్రతిపక్షాన్ని నెగ్గిస్తారని తన నియోజకవర్గంలో బహాటంగా వినిపించసాగింది. ఎన్ని ఎన్నికలు చూడలేదు, ఈ కబుర్లు ఎన్ని మాటలు వినలేదు, ఏం భయం లేదు, ప్రభుత్వం నడిపిన రాజకీయ పక్షానికి ఓటం అనేది ఉండదు అంటూ కండువాలు సర్దుకుంటూ తన చుట్టూ తిరిగే స్వజనం భరోసా ఇస్తున్నారు. అయినా ఆలోచించి అడుగు వేయటమే మంచిది అనుకున్నాడు ఫణిభూషణరావు. జ్యోతిషుల చేత దేశచక్రం వేయించాడు, పార్టీల జాతకాల్ని దైవజ్ఞుల చేత సరిచూపించాడు, అంజనం వేయించాడు, అమ్మవారికి ఐదు ముంతల కళ్ళు పోయించి మరీ అడిగించాడు, లకోటా ప్రశ్నలు, చిలక ప్రశ్నలు అన్నీ అయ్యాయి. చివరికి సమస్య సమస్యగానే ఉండిపోయింది, పరిష్కారం కాలేదు. కొన్ని అటు అనుకూలంగా చెబితే, కొన్ని ఇటు అనుకూలంగా చెప్పాయి. ఈ పార్టీలో ఉండటమా, ఆ పార్టీలో చేరటమా, రెండు పార్టీలు ఇస్తాయి తనకు టిక్కెట్టు, ఏది గట్టి టిక్కెట్టు, ఏది గట్టెక్కించే టిక్కెట్టు, ఇట అట ఎటు ఎటు, ఇలా సతమతమవుతూ ఆలోచనల్లో చిక్కుకున్న ఫణిభూషణరావుకి ఇంట్లో మరో చిక్కు ఎదురైంది. రాజకీయాలు, ఎన్నికలు, ఎన్నికలు, రాజకీయాలు, ప్రాణానికి హాయి, స్థిమితం ఏమీ లేదు, చస్తున్నాం, మీరేమైనా సరే ఈసారి ఎన్నికల్లో నిల్చోవడానికి వీల్లేదు, నిల్చుంటేనే బావిలో దూకి చస్తాను, జాగ్రత్త అంటూ అల్టిమేటం ఇచ్చింది ధర్మపత్ని. నాన్నోయ్, నువ్వు మాత్రం మా నాయకు, ఏమైనా సరే ఈ ఎన్నికల్లో నిలబడాల్సిందే, ఈ ఐదేళ్ళు నువ్వు ఉండి తర్వాత నాకు ఆ పదవి వదిలే, ఇప్పుడు నువ్వు నుంచోకపోతే వచ్చే ఎన్నికల్లో నాకు వారసత్వం హక్కుపోతుంది, అమ్మ మాట విని మానేశావో, నేను రైలు పట్టాల మీద తలపెట్టేస్తాను, జాగ్రత్త అంటూ 17 ఏళ్ళు పూర్తిగా నిండిన ఏకైక పుత్రుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరూ అన్నంత పనిచేసే గాయచు మనుషులే, ఎవరి మాట వినడం, ఎవరిని పోగొట్టుకోవడం. తల పట్టుకున్నాడు, జుట్టు పీక్కున్నాడు. ఈ రాజకీయపు బతుకు ఎందుకు ఎన్నుకున్నాను రా దేవుడా అని ఏడ్చాడు. నిక్షేపంలా బీఏ పాస్ అయ్యి ఉద్యోగం చేసుకుంటూ ఈ పాతకగరాలు చూసుకుంటూ ఉండిపోతే తీరిపోను, రైల్వే గార్డు ఉద్యోగం చేస్తే ఏంగాక మావాడి జీవితమే హాయిగా స్థిమితంగా ఉంది అనుకున్నాడు. అనుకోవటం ఏమిటి, స్వయంగా నాతో అన్నాడు. ఒక రాత్రిలా వచ్చి నా దగ్గర వాపోయాడు. అసలు ఎన్నికల్లో నుంచోవటమా నుంచోకపోవటమా, రోజు ఇంట్లో దీని మీద రామరావణ యుద్ధం జరుగుతోంది, చివరికి నుంచున్నా నుంచోకపోయినా ఇంట్లో ఏదో ఒక ఘోరం జరగక తప్పేలా లేదు, ఎంత ఇరకాటంలో పడిపోయాను రా దేవుడా అని రాత్రిని బౌళ్ళు ఒకటే ఏడుస్తున్నా. ఇదిలా ఉండగా నిలబడ్డామంటూ వస్తే ఏ పార్టీ తరఫున ప్రజలు దేన్ని ముంచుతారో దేన్ని తేల్చుతారో తేలడం లేదు. పోనీ ఏదో ఒక పార్టీ నాకు టిక్కెట్ ఇవ్వమనొచ్చు కదా, ఇద్దరూ ఇస్తా అనటం వల్లే నా చిక్కు మరింత ఎక్కువైంది, ఏం చేయాలి, ఏం చేయమంటావు బ్రదర్ అంటూ బిక్కమొహం వేసుకుని ఫణిభూషణరావు నన్ను అడిగేసరికి, నిజం చెప్పద్దు, నాకు అతనంటే విపరీతమైన జాలి వేసింది, ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు, శివంగలా ఉండేవాడు, చిన్నపిల్లాడిలా బెదురు చూపులు చూస్తున్నాడు, ఆ నవ్వు, ఆ టీవీ, ఆ కాంతి ఏవి ముఖంలో, నిజంగానే చిక్కుల్లో పడిపోయాడు, ఇలా చెయ్యి అని ఏం చెప్పగలను సలహా, తటపటాయించ. ఇంతలో మరో పిడుగులాంటి కబురు విని సిరికం చెప్పడు అన్నట్టు పై మీద కొండబా వేసుకోవటం కూడా మర్చిపోయి ఆ మట్టును అలాగే వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం వెళ్ళడం తిరిగి మర్నాడు సాయంత్రం వచ్చాడు మా ఇంటికి. నాకు అతన్ని చూస్తే కంగారు వేసి దడ పుట్టింది. 25 లంకణాలు చేసినట్టు డీలా పడిపోయి నీరసంగా ఉన్నాడు. కళ్ళు గుంటలు పడ్డాయి, ముఖమంతా పీకిపోయింది, మనిషిలో జీవకళ లేదు. ఏమిటి ఇలా అయిపోయావు, ఏమైంది అంటూ 2-3 సార్లు కుదిపి కుదిపి అడిగాక, కూర్చో చెప్తాను అని నీరసంగా మూలిగి ఆ తర్వాత తాపీగా చెప్పాడు.
అంతా విన్నాక అప్పుడు నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిందన్నమాట. మొదట చెప్పిన మా పెద్దమ్మ తల వెంట్రుకల చిక్కు ముళ్ళ కంపాను ఆ మాటే అన్నాను అతనితో. కరెక్ట్, అసలు ఈ రాజకీయాలు మొదటి నుంచి ఇలాగే ఉన్నాయి బ్రదర్. ఏ సమస్యని పరిష్కరించలేకుండా ఉన్నాను. ఒక చిక్కు విడదీయబోతే మరో చిక్కు తయారవుతోంది. పేవ్మెంట్ల మీద దుకాణాలు తీయించమని ప్రజలు, కదిపితే ఖబర్దారని దుకాణాల వాళ్ళు, ఈ కాంట్రాక్టు ఫలానా వారికి ఇప్పించమని ఒక గ్రూపు, వీలు లేదని మరో గ్రూపు, కిట్టింపు ధరలు కావాలి అని కొందరు, ధరలు తగ్గించండో అని మరికొందరు, ఫలానా ఆఫీసులు లంచగొండి ట్రాన్స్ఫర్ చేయించండి అని వాళ్ళు, అతడు నిఖార్సైన వాడు, వాళ్ళ ఆటలు సాగక అంటున్నారు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదని వీళ్ళు, కార్మికులను సమర్థిస్తే ఒక తంట, యజమానుల మాట వింటే మరో తంట. ఇదంతా ఇలా దారపు చిక్కు వ్యవహారంగా ఉంది కనుకే ఎందుకు వచ్చిందని నేను ఏ పని చేయకుండా 5 ఏళ్ళు నెట్టుకొచ్చాను. ఏదో ఒకటి చేస్తున్నట్టు నటిస్తూ, కానీ ఈ సందర్భంలో ఇప్పుడు అలా ఊరుకోవడానికి వీల్లేదు. రాజకీయాల్లో కొనసాగాలంటే, ఈ ఎన్నికల్లో నెగ్గాలంటే అటో ఇటో ఏదో ఒకటి చేయాలి. అసలు బతుకుండాలంటేనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఇన్నాళ్లలాగా తప్పించుకోవటానికి వీలైంది కాదు అంటూ ఫణిభూషణరావు కితన్ రోజు సిరికిని చెప్పడు అంటూ వెళ్ళిపోయిన కారణం మళ్ళీ మళ్ళీ చెప్పి, ఏమంటావు సలహా చెప్పు అంటూ అడిగాడు. ఎవరు మాత్రం ఈ విషయంలో ఏం సలహా చెప్పగలరు? కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కోపం. ఏమన్నా ఫణిభూషణరావుకి ఏదో ఒక వర్గం నుంచి నిష్ఠురమే కాదు, ప్రమాదం కూడా ఖాయం. అవును మరి, ఆ వ్యవహారం అటువంటిది. ఊళ్ళో ఓ లకారం పైన సంపాదించిన వాళ్ళంతా కలిసి వాటాలు వేసుకుని ఫ్యాక్టరీ కట్టడం కోసం బంగారం లాంటి 10 ఎకరాల బంజర భూమిని గవర్నమెంట్ దగ్గర నుంచి ఫణిభూషణరావు సిఫార్సు వల్లే సంపాదించారు. కానీ ఇవాళ ఆ 10 ఎకరాల్లో ఊళ్ళో 100 మంది అలగా జనం వచ్చి ఆక్రమించుకుని గుడిసెలేశారు. ఆ జనం చేత స్థలాన్ని ఖాళీ చేయిస్తే ఫణిభూషణరావుకి శాశ్వతంగా ఆ కులం వాళ్ళ మద్దతు పోయి ఓట్లు పోవటమే కాకుండా బీద వాళ్ళ వ్యతిరేకి అనే పేరు కూడా వస్తుంది. ఖాళీ చేయించకపోయాడో, తన ఎలక్షన్ ఖర్చుకు ఇంతవరకు ఆదుకుంటూ తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న మోతుబరుల మద్దతు పోతుంది. అటు జనబలం, ఇటు ధనబలం, ఏది లేకపోయినా తన బలం లేదు. అంతేకాక వ్యతిరేకం చేశాడని తెలిస్తే అటు వాళ్ళైనా ఖర్చు కట్టవచ్చు, ఇటు వీళ్ళైనా పగపట్టవచ్చు. ఏది ఎటైనా ప్రాణానికి మోసమే. పోని అని ఏం చేయకుండా ఊరుకోవటానికి వీల్లేదు, ఎటూ తేల్చి చెప్పడం కష్టం. ఆ మాటే చెప్పాను. చూడు పని, ఇది చాలా చిక్కైన ప్రశ్న. ఎటైనా ప్రమాదమే. ఈ ఖాళీ స్థలం గొడవ ఒక్కటే కాదు, అటు పార్టీని ఎన్నుకోవడంలో కూడా నీకు గట్టి చిక్కే ఉంది. అలాగే ఎన్నికల్లో నుంచోవటం, నుంచోకపోవటం, ఈ చిక్కులన్నీ ఇప్పుడు నిన్ను ముప్పేటగా చుట్టుకున్నాయి. మా పెద్దమ్మ తల వెంట్రుకల తుట్ట వెళ్ళి ముళ్ళ చెట్లలో ఇరుక్కున్న పరిస్థితి కంటే కూడా ఎక్కువ గందరగోళంగా ఉంది. అప్పుడు ఒళ్ళు గీరుకుపోయింది, వేళ్లలో ముళ్ళు గుచ్చుకుని రక్తం కారింది. కానీ ఇప్పుడు ప్రాణాలే పోతాయి. రక్తం కారిన చిక్కు విడింది అప్పుడు, కానీ ఇప్పుడు నీ రాజకీయపు చిక్కు ప్రాణాలు పోయినా విడేలా లేదు. అందువల్ల నాకు ఇప్పుడు ఒక్కటే ఉపాయం తోస్తోంది. హాయిగా నువ్వు రాజకీయాల్లోంచి తప్పుకో, అందరికీ వినిపించేలా ప్రకటించు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను హోయ్ అని. తిట్టేవాళ్ళు తిట్టినా, నవ్వుకునేవాళ్ళు నవ్వుకున్నా నీకు చిక్కు సమస్య పోతుంది, ప్రమాదం తప్పుతుంది. లేదా ఇంట్లో ఒక మరణమో, ఎన్నికల్లో ఓటమో, జనధన ప్రహరణాల్లో ఏదో ఒకటో తప్పదు, ఆలోచించుకో అన్నాను. ఫణిభూషణరావు నాకేసి బేలగా చూశాడు. అయితే తప్పదా, రాజకీయాలు వదిలేయాలంటావా? ఈ రాజకీయాల స్టేషన్ వదలడానికి ఇప్పుడు పచ్చజెండా ఊపుతున్నావు? ఇదే 30 ఏళ్ల క్రితం ఈ స్టేషన్లోకి రాకూడదని ఎర్రజెండా చూపించకపోయావా? రాజకీయాల జోలికి రాకుండా ఉండేవాణ్ణి. ఇన్నేళ్ల నుంచి రాజకీయాల మత్తుకు అలవాటు పడిపోయిన వాణ్ణి ఇప్పుడు ఈ మత్తు వదలమంటే ఎలా? వదలను బ్రదర్. సరే కానీ ఏది ఎలా అయితే ఎలా అవుతుంది? ముళ్ళ కంపల్లో ఇరుక్కున్నాక బయటికి పోవాలంటే కుదురుతుందా? ముళ్ళు గుచ్చుకుంటాయి, అదృష్టం ఉంటే గోరింటలు విచ్చుకుంటాయి. అటైతే గాయాలు రక్తం, ఇటైతే గోరింటలు పంట. ఏటైనా ఎరుపే, తెలుపు లేదు, బ్రతుకుల్లో మెరుపు లేదు. వస్తా బ్రదర్, వస్తా అంటూ రాజకీయాల మత్తు వదలలేక పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించడం కోసం
పద్మవ్యూహం లాంటి తలవెంట్రుకల చిక్కుల్లోకి మళ్లీ తలదూర్చే ఉద్దేశంతో భారంగా అడుగు కదిపాడు ఫణిభూషణరావు. నాకు జాలేసింది ఆ అభినవ అభిమన్యుడి అవస్థ చూసేసరికి. రాజకీయాలు అతన్ని తేల్చవు, నాకు తెలుసు. చిక్కులన్నీ కాళ్ళకు అడ్డం పడి అతన్ని ముంచేస్తాయి, ఆ సంగతి అతనికి తెలుసు. కానీ వెళ్లకుండా ఆగగలడా? పోనీ అని మనం అతన్ని ఆపగలమా? ఇది ఒక మత్తు, రాజకీయాల గమ్మత్తు. అదంతే. అభినవ అభిమన్యుడు శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి కథ. నేను వినిపించిన 221వ కథ VK221 విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.